నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే. రామారావు గారు, కస్టడీ ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య సమంతకు సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, వీళ్ళు సెపరేట్ అయిన తర్వాత ఒకరినొకరు ఒక్కసారి కూడా దూషించుకోలేదు, ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోలేదు. బట్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు ప్లీజ్ ఆ మ్యాటర్ గురించి మనం మాట్లాడద్దు అని సున్నితంగా తోసిపుచ్చారు. బట్ మన వాళ్ళు విలేకరులు అడుగుతూనే ఉంటారు అనుకోండి. సో సేమ్ అదే అడిగినసరికి ఇప్పుడు మాత్రం నాగ చైతన్య నోరు విప్పాడు. సమంత చాలా మంచి అమ్మాయి, అన్ని ఆనందాలకు ఆమె అర్హురాలు, రైట్? సో మీ వల్లే మేము విడిపోయామంటూ ఎట్టకేలకు మీడియాని ఒక రాయేసేసారు మీడియా పైన, మీ వల్లే మేము విడిపోయామని. అది ఏ మీడియా అయినా కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక నాగ చైతన్య మాటలను ఎలా తీసుకోవచ్చు? నిజాయితీగా మాట్లాడాడు. మీడియా ఎంత పని చేసింది తెలుసా? ఎంతోమంది బతుకుల్లో నీళ్లు పోస్తుంది, ఎంతోమందిని విడదీస్తుంది. అందుకే ఇది జ్ఞాపకం లేదో, కొన్ని వందల వీడియోస్ మనం చేసాం. అంటే జర్నలిస్ట్గా మన బాధ్యత, రేపు పొద్దున నాగ చైతు సమంత కలిస్తే ప్రధానంగా మొట్టమొదటిసారిగా చెప్పుకోవాల్సింది మనల్లే. ఫస్ట్ మీడియా అని ఎవరు ఫస్ట్ నుంచి అంటూనే ఉన్నారు మీరు. ఎందుకంటే మీడియా బాధ్యత అమ్మా, ఏదో ఈగోలతో దెబ్బతిన్నారు, దాన్ని గోరంతులు కొండదు. ఇదే డైలాగ్ సమంత గారు కూడా చెప్పారు. ఏమని అంటే, వి ఆల్ ఆర్ హ్యూమన్స్, సమ్ ఈగోస్, లేకపోతే ఒక ట్రస్ట్, వీటి వల్లే మనం సెపరేట్ అయ్యాము అని. అవునవును అవునవును. గనక కొన్ని భయాలు దేశాలు సరే మొత్తం బయట వాళ్ళు చెప్పే మాటలు ఎలా ఉండకూడదు. బయట మీడియా తాలూకు బాధ్యత ఎలా ఉండాలంటే, సున్నితంగా మీ తాలూకు పొరపాటుని హెచ్చరించి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసి మిమ్మల్ని ఒక మంచి దారిలో నడిపించే విధంగా ఉండాలి మీడియా. అంతేగాని ఎంత మాట అన్నాడా అంత చూద్దాం అనుకుంటే ఎవరెవరు అంత చూస్తారు? మీ తాలూకు అంటే మీడియా మాట వినడం మీ తాలూకు పొరపాటు. ఆ పొరపాటుని గ్రహించాడు కాబట్టే చైతు ఈరోజు మీ వల్లే విడిపోయామని చెప్పాడు. అదే మాట రేపు పొద్దున్న మన సమంత గారు కూడా చెప్తారన్నమాట. గనక డెఫినెట్గా మీడియాకి గురుతరమైన బాధ్యత ఉంది. ఏవో చిన్న చిన్న ఈగో ప్రాబ్లం ఉంటాయమ్మా. అంతేకాని ఆవిడ ఆవిడ ప్రేమించినట్టుగా ఎవరు ప్రేమించలేదు కదా. అలాగే ఇప్పుడు చైతు ప్రేమించినట్టుగా సమంతని ఇంకెవరు ప్రేమించలేదు. మొన్న ఎవరో అన్నారు, ఏ మీరు శోభిత అంటే, శోభిత ఎక్కడ సోదరు లేదు, ఇంకా ఆయన మనసులో ఉన్నది సమంత ఉంది, ఇంకా సమంత మనసులో ఉంది చైతు ఉన్నాడన్నమాట. కనుక మళ్ళీ కలుస్తారేమో చూద్దాం అనేటువంటి ఆశతో నేనున్నాను. మరి ముఖ్యంగా మీడియా మీద అంటే కొంతమంది రాసిన వార్తల వల్ల స్టార్టింగ్ లో మేము పెద్దగా ఏమి పట్టించుకోలేదు, బట్ తర్వాత అవి చాలా పెద్దగా కనిపించేశాయి మాకు అన్నారు. సో దూరంగానే ఉన్నారు వీళ్ళు మీడియాకి, అయినప్పటికీ రాసేవాళ్ళు వార్తలు రాస్తూనే ఉంటారు. తెలిసి తెలిసి ఆ మాయలో ఎందుకు పడ్డారు వీళ్ళు? మాయలో పడడం కాదు, అసలు బయటికి రావడం. ఆ ట్వీట్లు కొంపతి ముంచాయండి. ఆ ట్వీట్లు లేకపోతే వీళ్ళు కలిసి ఉన్నారా విడిపోయారా మనకు తెలియదు కదా. డైవోర్స్ ట్వీట్ కాకపోయినా లేకపోయినట్టయితే తెలియదు కదా. అంతకుముందు ఎవరో పిచ్చి పిచ్చిగా వాగుళ్ళు వాగారు, వెంటనే సంబంధం ఏం చేసింది, ఎంత సీరియస్ రియాక్ట్ ఇచ్చింది, వెంటనే ముగ్గురిని అరెస్ట్ చేయమని చెప్పింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, బాబాయ్ పొరపాటు అయిపోయింది, ఇలాంటి పిచ్చి పిచ్చి కూతురు కుయ్యం అని చెప్పేసి ఒక ముగ్గురు జర్నలిస్టులు మామూలుగా ఇలాంటి ఇంకా పునరావృతం కాకుండా చూసుకుంటామని బ్రతిమాలుకున్నారు. అంతవరకు మీడియా చేసిన పనికి సమంత అంటే రెస్పాండ్ అయ్యే తీరు చాలా చక్కగా ఉంది. తర్వాత ఎందుకు ఆవిడ మానసికంగా దెబ్బతినేసి, ఎప్పుడైతే మీరు మానసికంగా దెబ్బతిన్నారో మిమ్మల్ని అన్నీ కోణాల్లోంచి సమస్యలు కృంగదీస్తాయన్నమాట. మీరు మానసికంగా ధైర్యంగా ఉన్నప్పుడు కదా మీకు ఏ సమస్య కూడా మీ దగ్గర రాదు. ఎప్పుడైతే మానసికంగా దెబ్బతిన్న తర్వాత సమస్యలు మిమ్మల్ని డామినేట్ చేస్తాయి. మబ్బుల్లోకి వెళ్ళిపోయారనుకోండి, మళ్ళీ అక్కడి నుంచి రావాలంటే టైం పడుతుంది. తర్వాత ఆవిడ తాలూకు దురదృష్టం ఏంటంటే ఒక విధ ఆరోగ్యం బాగాలేకపోవడం, అన్నీ కలిసి రావడం అంటే ఆవిడ జీవితంలో ఇవన్నీ అనుకోకుండా చోటు చేసుకున్నాయి కదా. హెల్త్ బాగాలేకపోవడం, ట్రీట్మెంట్ చేయించుకోవడం, ఆ సినిమా అంటే ఆశించిన స్థాయిలో సినిమా అడగకపోవడం, ఇవన్నీ
నిజంగా దురదృష్టమే కదా. తీసుకున్న అమౌంట్లోంచి 8 కోట్లలోంచి 4 కోట్లు తిరిగి ఇవ్వవలసి రావడం, ఇవన్నీ ఒక ఆడమనిషి జీవితాల్లో ఒక ఆడమనిషి జీవితంలో అంటే మోయలేని బరువు, భరించలేని బాధ. ముఖ్యంగా వీళ్ళిద్దరూ కలవాలని చాలామంది ఆశపడుతూ ఉన్నారు. నేను ఆశపడ్డానమ్మా, చాలామంది కాదు. ఎందుకంటే ఇది మన బాధ్యత. ఇంతకుముందు కూడా నేను ఎవరైనా ఉన్నట్టయితే చచ్చిన ఒక సినిమా ఇండస్ట్రీలో చిత్రపటాలు మామూలే, మనం అదే ఉందరా అని చెప్పేసి మనం ఆ చిన్న గీత చిన్న గీత ముందు పెద్ద గీత ఉంటే ఈ చిన్నది అయిపోతుంది అన్నమాట. నిజానికి సమంత చైతు చేసింది పెద్ద నేరం కాదు. ఈగోలు పోయారు, ఇద్దరు ట్వీట్లు ఇచ్చుకున్నారు, అర్థం చేసుకోలే అయిపోయారు, వేరు వేరుగా ఉంటా ఉన్నారు. ఆయన చెప్పింది ఈవిడికి అర్థం కాలేదు, ఈవిడ చెప్పింది ఆవిడికి అర్థం కాలేదు. ఈవిడ నేను మామూలు క్యారెక్టర్ బట్టి దుస్తులు వేసుకుంటాను, కానీ నాకేమన్నా సరదా అంటే ఆడవాళ్ళు అంతే కదా. కానీ జనరల్గా అప్పుడు నాగ చైతన్యతో పాటు ఈమె మాల్దీవ్స్ అది టూర్స్కి వెళ్ళినప్పుడు కూడా బోల్డ్ పిక్స్ మనం చూసాం, ఇద్దరు కలుపుకున్నవే చూసాం. మరి అలానే మనం చూసినట్లయితే మనము రానా పెళ్లిలో చూడలేదు, మంచి చీర కట్టుకుని తన నెత్తి మీద లక్షంతలు వేస్తూ కూడా నాగ చైతన్య గారిది ఒక ఫోటో ఉంటుంది, చాలా వైరల్ ఉంది. అంటే అకేషన్ తగ్గట్టు డ్రెస్సింగ్ సెన్స్ లోనే ఆమె మెయింటైన్ చేశారు కదా. అదే, ఎందుకంటే మీరు సరిగ్గా ప్రాపర్గా అర్థం చేసుకోకపోవడం వల్ల వచ్చినటువంటి ఇబ్బంది. కానీ ఇక్కడ చాలామంది అనుకోవడం ఏంటంటే సమంత గారి ఉసురు తగిలి నాగేశ్వరరావు గారి ఫ్యామిలీ దెబ్బతినేస్తుంది, సమంత గారి ఉసురు వల్ల నాగేశ్వరరావు గారి ఫ్యామిలీ నాగార్జున అంటే అదే నా అంటే మూల వృక్షం ఆయనే కదా. నాగార్జున గారి ఫ్యామిలీకి ఏమో అన్నీ అపజయాలి, అన్నీ నష్టాలి అని ఇవన్నీ వస్తున్నాయంటే మనం దాన్ని సమర్థించవలసిన అవసరం లేదు. ఏదో మన అజ్ఞానులు ఎవరో మాట్లాడుకునే మాటలు కానీ ఆవిడ ఎందుకు చెప్పిస్తుందమ్మ. ముఖ్యంగా వీళ్ళిద్దరు విడిపోవడానికి మెయిన్ రీజన్ సమంత అటైరే, తను వేసుకునే డ్రెస్సింగ్ సెన్సే అనేది ఒక పెద్ద మాట కింద నిలబడిపోయింది. సో చాలా సంవత్సరాలు ప్రేమించుకుని డేటింగ్ చేసిన తర్వాతే వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. అవును, అండ్ సమయం సందర్భానుగుణంగానే సమంత డ్రెస్సింగ్ కూడా మనం చూసాం. వీళ్ళు టూర్స్ కి ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు అట్లానే ఉంటారు స్టైలిష్ గా. చైతు ఎంకరేజ్ చేశారు కదా మొదట్లో, చైతు అందా అంటే నా సమంతాలకు అందాన్ని ఎంకరేజ్ చేశాడు, చాలా బాగా ఎంజాయ్ చేశాడు. వాళ్ళిద్దరూ క్యూట్ కపుల్ అంటారమ్మా, ఇప్పటికి కూడా వాళ్ళు ఎవరూ మర్చిపోలేకపోతున్నారు. క్యూట్ కపుల్ మాట దానికి వాళ్ళ మధ్య నిజంగా మీడియా నిప్పులు పోస్తుంది. రంగస్థానంలో డైరెక్ట్ ఒక లిప్ సీన్ అక్కిస్ వచ్చినప్పుడు కూడా ఉపాసన మాట్లాడారు, దాన్ని ఎవరు తప్పుగా చూడలేదు. అప్పట్లో చైతు కూడా దానికి ఏం అడ్డు చెప్పినట్టుగా కూడా అంటే చాలా బ్రాడ్ మైండెడ్ ఉన్నట్టే. బట్ అంత బ్రాడ్ మైండెడ్ ఉన్న వాళ్ళు చిన్న చిన్నగా ఎందుకు వీళ్ళు మనస్పర్ధలు పెంచుకున్నారు? రంగస్థలంలో బ్రాడ్ మైండ్తో వ్యవహరించాడు, తారక పక్కన ఎంత క్లోజ్గా యాక్ట్ చేసినప్పుడు కూడా రిసీవ్ చేసుకున్నాడు. మరి కేవలం మరి మీడియా కల్పించినటువంటి కొన్ని కొన్ని కారణాల చేత ఆయన అనుకోకుండా ఆయన కూడా కొంచెం బలహీనమైన క్షణంలో తీసుకున్నటువంటి తొందరపాటు నిర్ణయంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.